ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో కొండ మీద గల సీతారామచంద్ర స్వామి గుడి చాలా మహిమాన్వితమైనది. భక్తుల కోరికలను నెరవేర్చే కొంగు బంగారం ఇక్కడ ఉన్నటువంటి సీతారామచంద్ర స్వామి. ఈ గుడి యొక్క విశేషత గొప్పతనాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఇది సీతారామచంద్ర స్వామి వారి గుడికి రావడానికి ఉన్నటువంటి మెట్ల మార్గము. ఈ మెట్ల మార్గాన్ని బాగా చక్కగా పునరుద్ధరించారు. మరి భక్తులు ఎవరైనా మెట్ల పూజ చేసి స్వామికి మొక్కుబడులుంటే ఈ మెట్లకు పసుపు కుంకుమ పెట్టుకొని ఆ మెట్లు ఎక్కి స్వామివారి దర్శనానికి వెళ్ళి మరి మొక్కు తీర్చుకుంటారు. తద్వారా కోరికలు నెరవేర్చుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటారు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఒంగోలు కొండ మీద వెలిసినటువంటి ఈ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయము చాలా ప్రాముఖ్యము గలది. ఇప్పుడు మనము సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో గర్భగుడిలో ఉన్నాము. గర్భగుడి చాలా రమణీయంగా ఉంటుంది. ఇక్కడ రామచంద్ర స్వామి వారి అంకముపై సీతామ్మవారు కూర్చొని ఉంటుంది. పక్కనే లక్ష్మణస్వామి కూడా ఉంటారు. ఇది భద్రాచలములో స్వామివారిని పోలి ఉన్నటువంటి అత్యంత అద్భుతమైనటువంటి దేవాలయము. ఈ దేవాలయానికి చాలా చరిత్ర ఉన్నది. ఒంగోలు పట్టణానికి తలమానికమైనటువంటి సీతారామచంద్ర స్వామి వారిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి సంతాన ప్రాప్తి కలగటమే కాకుండా కోరిన కోరికలు నెరవేరి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఆ స్వామివారు ప్రసాదిస్తారని స్థల పురాణము చెప్తూ ఉన్నది. ఈ గర్భాలయంలో నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ గురువుగారు కూడా ఉన్నారు. వారిని అడిగి రెండు విషయాలు తెలుసుకుందాం. సీతారామచంద్ర స్వామివారి దేవస్థానమందు భక్తులు కోరిన కోరికలు తీర్చుతూ అందరి కోరికలు తీర్చుతూ ఉంటాడు. స్వామివారికి నిత్య నైవేద్యం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల గుడి తలుపు తీసి ఉంటాయి. మళ్ళీ సాయంకాలం 6 గంటల నుంచి 7:30-8 దాకా ఉంటుంది. భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించుకొని తమ కోరికలు తీర్చుకొని వెళ్తూ ఉంటారు. శ్రీ రాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహు అరవింద దళాయ తాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. సీతారామచంద్ర స్వామి వారి యొక్క గర్భగుడికి ఎదురుగా ఆంజనేయ స్వామి వారు ప్రసన్న వదనంతో నిలబడి ఉంటాడు. ఆయన ఈ గుడిలో స్వామివారి దృష్టికోణంలో చక్కగా నిలబడి రామచంద్ర స్వామి వారు తన భక్తుల యొక్క కోరికలను తీర్చుటకు తన ప్రతినిధిగా ఇక్కడ ఆంజనేయ స్వామివారిని ఉంచారా అన్నట్టు అద్భుతంగా ప్రసన్న వదనంతో ఆయన మనల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. నీలాంబుజ శ్యామల కోమలాంగం సీతా సమారోపిత వా
ఒంగోలు నగరం యొక్క శోభను మరి ఇప్పుడు మనము సీతారామచంద్ర స్వామి వారి గుడికి దక్షిణ భాగంలో ఉన్నాము ఇక్కడ అత్యంత అద్భుతమైనటువంటి చెరువులు రెండు ఉన్నాయి అటుపక్క రంగారాయల చెరువు ఇటుపక్క మామిడిపాలెం చెరువు అలా రెండు చెరువులు ఉన్నాయి ఇవి చాలా పెద్ద చెరువులు ఒంగోలు నగరానికి మొత్తానికి కూడా ఇవి నీటిని అందిస్తాయి తాగునీరు గాని సాగునీరు గాని అన్ని అందించేటటువంటి గొప్ప చెరువులు ఇవి మరి ఈ దక్షిణ భాగంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం ఈ దృశ్యాలన్నీ కూడా శోభాయమానంగా ఉండి మరి ఈ కొండ మీద నుంచి ముఖ్యంగా ఈ స్వామివారి సన్నిధి నుంచి కనుక చూస్తే అద్భుతంగా కనిపిస్తాయి శ్రీరామచంద్రం శృతపారిజాతం సమస్త కళ్యాణ గుణాభిరామం సీతాముఖాంబోరుహ చంచరీకో నిరంతరం మంగళమాతనోతు మరి స్థల పురాణం ప్రకారము పూర్వకాలంలో ఒక ప్రముఖమైనటువంటి లాయర్ గారు సంతానము లేనందువల్ల ఆయన ఈ కొండ మీద ఈ గుడిగెత్తిస్తానని మొక్కోటము తర్వాత వారికి సంతానం కలగటము అప్పటి నుంచి కూడా మరి జ్యేష్ఠ మాసంలో పౌర్ణమికి విశేషంగా ఇక్కడ పూజలు చేయటము తిరణాలు చేయటము అలాగే నగరోత్సవం చేయటము ఇలా జరుగుతుంటాయి దసరాకు అతి ముఖ్యంగా మరి శ్రీరామనవమికి ఒంగోలులో ఉన్నటువంటి ప్రముఖమైన వేద పండితుల ద్వారా అంగరంగ వైభవముగా సీతారామ కళ్యాణము జరుగుతుంది ఆ రోజు ఒంగోలు పట్టణంలో ఉన్నటువంటి మొత్తం భక్తులు జనాలంతా కూడా వచ్చి స్వామివారిని సందర్శించుకొని తరిస్తారు శ్రీరామచంద్రం శృతపారిజాతం సమస్త కళ్యాణ గుణాభిరామం సీతా నిరంతరం మంగళం.